టీవీ ఛానళ్ల మధ్యన పోటీ మరొకసారి ప్రస్ఫుటంగా కనిపించింది. అయితే టీవీ నైన్ వరుసగా రెండవ స్థానానికి పరిమితమైంది. అది కూడా ఎన్టీవీకి టీవీ నైన్కి గ్యాప్ న్యూస్ ఛానళ్లలో భారీగానే కనబడుతోంది. గురువారం రిలీజ్ అయ్యేటువంటి రేటింగ్స్ ఉంటాయన్నమాట. శుక్రవారానికి అటువంటి సమీక్షించుకుంటుంటారు. ఎన్టీవీ మరొకసారి 26వ వారం ఇది. ఎన్టీవీ తెలుగు 80.9 లాస్ట్ వీక్ అయితే, ఇప్పుడు 76.5 కొంచెం తగ్గింది. కానీ ఈటీవీ తెలుగు 58.2% పెరిగిన దానికి దీనికి మధ్యన తేడా 76.5, 59, అంటే దాదాపు 16 జీఆర్పీల తేడా వచ్చింది. టీవీ 5 32.8 నుంచి 31 తగ్గింది. థర్డ్ ప్లేస్లో కొనసాగుతుంది, అంటే సగం ఉంది. ఎన్టీవీలో సగానికంటే తక్కువ, టీవీ 9లో సగం ఉంది. టీవీ 5 V6 ఫోర్త్ ప్లేసు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి 5th ప్లేసు, టీ న్యూస్ 6th, 10TV 7th, సాక్షి 8th, ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాత స్థానం, ఈటీవీ తెలంగాణ ఆ తర్వాత స్థానం, HMTV, iNews, రాజ్ న్యూస్ ఉన్నాయి. తర్వాత హైదరాబాద్ పరంగా చూస్తే ఒకప్పుడు టీవీ 9 అక్కడ మాత్రం కంటిన్యూగా ఎప్పుడూ డామినేషన్లోనే ఉండేది. ఈ మధ్యన వరుసగా దెబ్బతింటూ వచ్చింది. 95.6 లాస్ట్ వీక్, ఇప్పుడు 99.9తో ఫస్ట్ ప్లేస్ కంటిన్యూ చేస్తుంది. టీవీ 9 87 నుంచి 97.1 దాకా వెళ్ళింది. కానీ సెకండ్ ప్లేస్తో సరిపుచ్చుకుంది. టీవీ అంటే ఒక తేడా మాత్రం అక్కడ 2.5% కాబట్టి అక్కడ కొంచెం గట్టి పోటీని ఇవ్వగలిగింది టీవీ 9. టీవీ 5 74.9 నుంచి 80.4, అది కూడా గట్టి పోటీని హైదరాబాద్లో. దాని మార్కెట్ కూడా గట్టిగానే ఉంది. V6 71.1 నుంచి 73.3, ఇది గట్టివిదే. టీ న్యూస్ ఆ తర్వాత స్థానంలో 50.8 నుంచి 56.2, అది దాదాపుగా వాళ్ళతో పోటీ ఇవ్వగలుగుతుంది. ఆంధ్రజ్యోతి కూడా అక్కడ, వీళ్ళందరూ హైదరాబాద్లో మంచి ప్లే చేయగలుగుతున్నారు. 51.5 నుంచి 52.1. ఈటీవీ తెలంగాణ దారుణం, 11.8 నుంచి 12.6, అసలు ఆ దగ్గరలో కూడలేదు. 10TV అంతే, 12.1 నుంచి 11.4. అదే సందర్భంలో HMTV, ఆ సాక్షి, ఈటీవీ ఆంధ్రప్రదేశ్, రాజ్ న్యూస్, iNews ఆ తర్వాత. ఏపీ తెలంగాణ బిలో 75 లాక్ అర్బన్లో కూడా NTV 9 నెంబర్ 1గా ఉంది. అదే సందర్భంలో TV 9 సెకండ్ ప్లేస్లో ఉంది. V6, TV 5, 10TV, ABN ఆంధ్రజ్యోతి, సాక్షి, ఈటీవీ ఆంధ్రప్రదేశ్, టీ న్యూస్, ఈటీవీ తెలంగాణ, HMTV, iNews, రాజ్ న్యూస్ ఉన్నాయి. అట్లాగే ఏపీ తెలంగాణ రూరల్లో కూడా NTV నెంబర్ 1గా ఉంటే TV 9, TV 5 ఆ తర్వాత ప్లేసెస్లోనే ఉన్నాయి. టోటల్గా ఈ వారం రేటింగ్లో కూడా NTV నెంబర్ 1గా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతోంది.